ఇక వివరాలు చూస్తే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజల్లో చైతన్యం తెచ్చే లక్ష్యంతో మొదలైన లెట్స్ ఓట్ బస్సు యాత్ర నాలుగో రోజుకు చేరింది. ప్రస్తుతం నెల్లూరులో లెట్స్ ఓట్ వాక్ ప్రారంభమైంది. ఆ డీటెయిల్స్ మా కొలీగ్ సౌజన్య లైవ్ లో అందిస్తారు. సౌజన్య, లెట్స్ ఓట్ స్టార్ట్ అయిందా? ఎలా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు? థ్యాంక్ యూ రేచల్, వెరీ గుడ్ మార్నింగ్. ఓటు మన చేతిలో బ్రహ్మాస్త్రం, ఓటు మన చేతిలో పాశుపతాస్త్రం, ఇలాంటి ఎన్నో స్లోగన్స్ ఇస్తూ ఉంటాం. జనరల్ గా ఎలక్షన్స్ రాగానే ఇలాంటి స్లోగన్స్ మనకి చాలా వైపు నుంచి వినిపిస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులు మాట్లాడతారు, పార్టీలు మాట్లాడతారు, అఫ్ కోర్స్ వాళ్ళకి అవసరం కాబట్టి మాట్లాడతారు. కానీ కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఎలా అయినా సరే ప్రజల్ని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి వాళ్ళ విలువైన ఓటుని వినియోగించుకునేలా, వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి లెట్స్ ఓట్ లాంటి సంస్థలు ప్రతిసారి కూడా ప్రయత్నాలు చేస్తుండడం మనం చూస్తున్నాం. ఈసారి కూడా లెట్స్ ఓట్ అలాంటి క్యాంపెయిన్ కే బస్సు యాత్ర చేపట్టింది. ఇప్పటికే అనంతపురం, మదనపల్లి, తిరుపతి, విజయవాడ ఈ నాలుగు చోట్ల దిగ్విజయంగా బస్సు యాత్ర పూర్తి చేసుకుంది. ఇప్పుడు నెల్లూరు, సింహపురి నెల్లూరులో బస్సు యాత్ర అడుగుపెట్టింది. ఇక్కడ మీరు ఒకసారి క్రౌడ్ చూడొచ్చు. పెద్దవాళ్ళకి చెప్పి 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 వాళ్ళని పోలింగ్ బూత్స్ దాకా తీసుకురావడంతో విసిగిపోయిన లెట్స్ ఓట్ ఆర్గనైజేషన్ ఈసారి యూత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఏదైనా ఇంట్లో పిల్లలు చెప్తే పెద్దవాళ్ళు వింటారు. అలాంటి యూత్ దేశానికి వెన్నెముక లాంటి యూత్ ఏదైనా ఒక గట్టిగా ఏదైనా ఒక విషయం అనుకుంటే డెఫినెట్ గా చేసి తీరుతారు. ఆ దిశగా వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఈసారి లెట్స్ ఓట్ క్యాంపెయిన్ లో యూత్ ని ఫోకస్ చేస్తోంది. సో ఈ లెట్స్ ఓట్ క్యాంపెయిన్ ఎలా ఉండబోతోంది, నెల్లూరులో వాళ్ళకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి, నెక్స్ట్ లెట్స్ ఓట్ క్యాంపెయిన్ బస్సు యాత్ర ఎక్కడికి వెళ్ళబోతోంది, ఈ లెట్స్ ఓట్ ఆర్గనైజర్ మనతో చౌదరి గారు ఉన్నారు. జయ చౌదరి గారు, వారి మాటలు విందాం సార్. థ్యాంక్ యూ అమ్మా. ఈ లెట్స్ ఓట్ సంస్థ ద్వారా చిన్నపిల్లలతో మేము మెసేజ్ ఇప్పిస్తున్నాము ప్రతి పట్టణంలో కూడా. ఎందుకంటే పట్టణాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ద్వారా తీసుకుంటారు, కానీ వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకోరు. చాలామంది ఓటు హక్కు లేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. అందుకనే ఈ పట్టణాలని ప్రపృతంగా ఎన్నుకుంటున్నాము. అందుకని విజయవాడలో స్టార్ట్ చేసాము. దాని తర్వాత మదనపల్లి, అనంతపూరు ఇలాంటి పట్టణాలలో ఈ లెట్స్ ఓట్ వాక్ చిన్నపిల్లలతో ఆ మెసేజ్ ఇప్పిస్తే వాళ్ళలోనా ఒక చలనం వస్తుంది అనే ఒక మనోధైర్యంతో మేము ఈ వాక్స్ అని ఈ వాక్స్లో కూడా మా వాలంటీర్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండస్ట్రీ నుంచి. అందరూ వాళ్ళ పనులన్నీ వదులుకొని వాళ్ళంతా వాలంటీర్స్. మేము ఎవరికి ఒక న్యాయ పైసా ఇవ్వలేదు. అందరూ కూడా దేర్ ఆల్ సీఈఓస్, సీఎక్స్ఓస్ ఫర్ ది ఇండస్ట్రీ. వాళ్ళంతా కూడా బస్సులో మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. తర్వాత ఈ బస్సులో ఆర్ఫనేజ్ స్కూల్ చిల్డ్రన్ కూడా మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఒకటే వేడుకుంటున్నారు, మేమంతా ఆర్ఫన్స్, కష్టపడి చదువుకుంటున్నాము, కానీ మా భవిష్యత్తు ఎట్లుంటుందో మాకు తెలియటం లేదు. మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే మంచి నాయకుని ఎన్నుకోవాలా? ఇప్పుడున్న తరుణము నెక్స్ట్ 10 డేస్లో యూఆర్ గోయింగ్ టు డిసైడ్ హూ ఇస్ గోయింగ్ టు బి అవర్ లీడర్. మంచి లీడర్ని ఎన్నుకోండి, మీరు మీ ఓటును వృధా చేయొద్దని అనే మెసేజ్తో చిన్నపిల్లలతో చెప్పిస్తున్నాము. ఐ థింక్ దిస్ టైమ్ వీఆర్ హోపింగ్ దట్ పీపుల్లో చలనం వస్తుంది. ఆ చలనం వచ్చిన దానివల్ల మతానికి, కులానికి, డబ్బుకి ప్రలోభ పడుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరికి మంచి సుగుణాలు ఉన్నాయి, ఎవరైతే మన రాష్ట్రానికి, దేశానికి మంచి లీడర్షిప్ ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చి సుభిక్షంగా దేశాన్ని, రాష్ట్రాన్ని చేయగల స్తోమత ఎవరికి ఉందని చెప్పి ఆలోచించి ఓటు వేస్తారని చెప్పి వాళ్ళంతా అనుకుంటున్నారు. వాళ్ళ ఆశలు మనం వాళ్ళ భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేయాలంటే మనమంతా కూడా మంచి వాళ్ళకు ఓటేసి గెలిపించాలి. ఒక అన్ఫార్చునేట్ థింగ్ సార్, నిన్న ఐ వాజ్ టాకింగ్ టు ఫ్యూ పబ్లిక్ ఓవర్ హియర్. ఒక యంగ్స్టర్, మేబీ జస్ట్ జాబ్ వచ్చి ఉండొచ్చు, మేబీ 20+, చాలా యంగ్ అబ్బాయి మాట్లాడుతూ, నాకు ఎవరి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, వై షుడ్ ఐ కమెండ్ ఓట్, నాకు ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాకు కలిగే బెనిఫిట్ ఏం లేదు, నేను ఎందుకు ఓటు వేయాలి అని చెప్పి చాలా నిర్లిప్తగా, అంటే యంగ్స్టర్స్ నుంచి అంత నిర్లిప్తత ఇస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. అలాంటి వాళ్ళలో అవేర్నెస్ కి స్పెషల్ గా మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? అంటే ఇది చాలా చోట్ల చాలా మంది ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నారమ్మా, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు, ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ఒక్క ఓటుతోనే ఒక మంచి నాయకుని ఎన్నుకునేందుకు నీకు ఆపర్చునిటీ ఉంది, నీకెందుకు ఆ నిర్లిప్తత ఎందుకు? యు ఆర్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్ హూ ఇస్ గోయింగ్ టు యువర్ లీడర్. వై యూ షుడ్ ఫీల్ ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ నెగటివ్ వే థింక్ అది వదిలిపెట్టేసి లెట్ అస్ థింక్ పాజిటివ్ వే. నా ఓటుతో నేను ఒక మంచి నాయకుని ఎన్నుకుంటాను అనే ధైర్యంతో వాళ్ళు ముందుకు వచ్చి అలాంటి వాళ్ళంతా ఓటేస్తే తప్పకుండా మంచి నాయకులు వస్తారండి. సార్ మీరు చెప్పండి, హౌ ఇస్ దిస్ క్యాంపెయిన్? ఇట్స్ ఎ వండర్ఫుల్ క్యాంపెయిన్. ఎందుకంటే అవర్ కంట్రీ ఇస్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ. వి ఎలెక్ట్ ద గవర్నమెంట్ బై ద పీపుల్, ఫార్ ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్.
కాబట్టి ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేదానికి ఒక ఎన్జిఓ లెట్స్ ఓట్ అనేటటువంటి సంస్థ ముందుకు రావడం చాలా సంతోషం. కాబట్టి ఒక దేశము చక్కగా పరిపాలించబడాలంటే